हाय फ्रेंड्स, वेलकम टू माय चैनल कलास कंटेंट। इप्पुडु मनं अंदरं संक्रांति पंडुग जरुपुकुंटुन्नां कदा, इंदुलो भागंगा गोबिल्लु गुरिंचि तेलुसुकुंदामंडि। संक्रांति मूडु रोजुलु पाटिंचे प्रती पद्धति सांप्रदायं वेनुक मन जीवन शैली कुटुंब व्यवहारालु अन्नी इमिडि उन्नायि। अंदुलो भागमे ई संध्य गोबिल्लु। रंगुलु निंपिन ముగ్గుల మధ్య గొబ్బిళ్ళు చేసి వాటిపై గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి పసుపు కుంకుమతో గౌరీదేవిని పెడతారు. భోగి రోజు సాయంత్రం కన్నెపిల్లలంతా ఈ గొబ్బిళ్ళు చుట్టూ తిరుగుతూ పాటలు పాడతారు. గొబ్బి అనే మాట గర్భ అనే మాట నుండి ఉద్భవించిందని చెప్తారు మన జానపద పరిశోధకులు. గోమయంతో చేసే గొబ్బిని గౌరీదేవిగా భావిస్తారు, అందుకే గొబ్బెమ్మగా గౌరవిస్తూ పసుపు కుంకుమలతో పూజిస్తారు. సుబ్బి గొబ్బెమ్మ సుఖములియ్యవే, చామంతి పువ్వంటి చెల్లెల్నియ్యవే, తామర పువ్వంటి తమ్ముణ్ణియ్యవే, మొగలి పువ్వంటి మొగుణ్ణియ్యవే అంటూ సాగే గొబ్బి పాట కన్నెపిల్లల కోరికలను, వారి భవిష్యత్తును, పుట్టినిల్లు మెట్టినింటి సౌభాగ్యాన్ని కోరుకునే ఆడపడుచుల మనసులు తెలియచేస్తుంది. గోధూళి వేళ బుడిబుడిల నడకలు నేర్పే బుజ్జాయి నుంచి పెళ్ళిడికొచ్చిన ఆడపిల్ల వరకు అంతా కలిసి గొబ్బెమ్మల్ని గుమ్మడి, బంతి, చామంతి పూలతో అలంకరించి పసుపు కుంకుమలతో గౌరమ్మను కోలుస్తారు. ఈ సమయంలో సుబ్బి గొబ్బెమ్మ సుఖములియ్యవే, గొబ్బి ఎళ్ళో గొబ్బి ఎళ్ళో అంటూ అలనాటి జానపదాలను పాడుతూ ఆడతారు. వీటిలో చాలా వరకు దేవీదేవతలను పూజిస్తూ మానవ సంబంధాలు విలువలను చాటి చెప్తాయి. చివరిలో నానబెట్టిన అటుకులు, బెల్లం, కొబ్బరి కూరు కలిపిన మిశ్రమాన్ని ప్రసాదంగా ఇస్తారు. ఇది ఒంట్లో వేడిని పుట్టించి చలిగాలి నుంచి రక్షించే పోషకాలను శరీరానికి అందిస్తుంది. యుక్త వయసులో ఉన్న ఆడపిల్లల రక్తహీనత బారిన పడకుండా కాపాడుతుంది. అలాగే ఆరోగ్యంతో పాటు పిల్లలందరూ ఒకళ్ళతో ఒకళ్ళు కలిసి చిన్న పెద్ద భేదం లేకుండా అందరూ అన్ని వర్గాల వారు కలిసి మెలిసి గొబ్బెమ్మలు పెట్టుకుని సరదాగా ఆడుతూ పాడుకుని ఉండడం వల్ల ఒకళ్ళ కష్టాలు ఒకళ్ళు తెలుసుకోవడం, కొన్ని సమస్యలను ఒకళ్ళతో ఒకళ్ళు పంచుకోవడం ఇలాంటివన్నీ తెలిసి పెద్ద అయ్యే కొలిది అందరిలోని కలవడం అది చక్కగా నేర్చుకుంటూ ఉంటారు. అలాగే చక్కగా గొబ్బెమ్మలప్పుడు చక్కగా అందంగా తయారయ్యే పిల్లలందరూ, ఆడపిల్లలందరూ చక్కగా కలిసిమెలిసి అలా డ్యాన్సులు చేస్తుంటే పెద్దలకు కూడా చక్కగా కన్నులు విందుగా చాలా సంతోషంగా ఉంటుంది. ప్రతి పండగలోనూ ఏదో ఒక అంతరార్థం పెడుతూనే ఉంటారు మన పెద్దలు. అలాగే ఈ గొబ్బెమ్మల్లో కూడా ఆవు పేడ వల్ల కొన్ని క్రిమికీటకాలు నశించి మనమందరం ఆయురారోగ్యంతో ఉంటామని, అలాగే ఈ గొబ్బెమ్మలు అయిన తర్వాత ఎవరైతే ఎవరింట్లో అయితే గొబ్బెమ్మలు పెట్టుకుంటారో ఆ అమ్మాయికి హారతిచ్చి దిష్టి తగలకుండా ఈ గొబ్బెమ్మలు పెట్టినవి ఏదైనా చెట్టుకు కానీ గోడకు కానీ పిడకల్లా కొడతారు. చూడండి ఫ్రెండ్స్, ఈ పిల్లలందరిలోనూ ఎంత ఆనందంగా ఆటలాడుకుంటున్నారు. ఇంతకంటే ఆనందం మనకి ఇంకేముంటుంది ఫ్రెండ్స్? ఇదండి గొబ్బిళ్ళకి సంబంధించిన నా వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.